కర్ణాటకలో ఒక యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో కర్ణాటకలో స్టూడెంట్స్ నుంచి వచ్చి కొన్ని వ్యాఖ్యలు అంటారా, లేకపోతే హిజాబ్ కాంట్రవర్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కర్ణాటక నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది, అదేంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అతను కర్ణాటకలోని ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక ముస్లిం స్టూడెంట్ని కసాబ్ అని అన్నందుకు దానికి రిటాలియేట్ చేస్తూ తను ఆ స్టూడెంట్ మాట్లాడిన మాటల వీడియో, ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రం వైరల్ అయింది. దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయిన పరిస్థితి. అదేంటంటే మీరు అలా ఎలా అంటారు, ఈ దేశంలో నేను ఉన్నాను, నన్ను ఎలా అంటారు అని చెప్పేసి ఆ స్టూడెంట్ ప్రొఫెసర్ని నిలదీస్తున్న విజువల్ బాగా వైరల్ అయింది. దీని గురించి మీ కమెంట్ తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ నాకు కూడా ఒక అంశం ఏంటంటే, అఫ్కోర్స్ ఎస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే అన్నారో అనడం తప్పైతే కనుక, తప్పే కావచ్చు, నిజంగా 100% దాన్ని ఖండించాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఈ వీడియో ఎవరు తీశారు, ఒకటి, దీన్ని ఎందుకు వైరల్ చేస్తున్న వాళ్ళు, అటు ఇటు కట్ చేసి చేస్తున్నారా, రెండు, సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇప్పుడు మిగతా వాళ్ళ విషయంలో, ముఖ్యంగా హిందూ ఎవరన్నా బొట్టు పెట్టుకుంటే నువ్వు మతోన్మాదివి అని జైరట్గా అనేవాళ్ళు, లేకపోతే ఓ జంజం వేసుకుంటే నువ్వు ఆర్యుడివి, లేకపోతే నువ్వు ఇక్కడోడివి కాదు, నువ్వు అది ఇది అని మాట్లాడేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా ఈ రూలు అనేది అర్థం కావాలి. ఈ యూనివర్సిటీలో నేను, మా కూతురు కూడా అక్కడి నుంచి చదివిందండి. ఓహో, ఓకే. షీ స్టడీడ్ ఫ్రమ్ ద సేమ్ యూనివర్సిటీ. నేను పేరు తీసుకోను. ఓకే. అండ్ వెరీ ప్రెస్టీజియస్, వెరీ ఓల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇండియాలో బహుశా ఫస్ట్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఉంది, వాళ్ళకి మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్, వెరీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో మొన్న కూడా నేను కొన్ని ఇంగ్లీష్ ఛానల్ న్యూస్ డిబేట్స్లో వెళ్ళాను. నేను అడిగిన ఒకటే ప్రశ్న, దానికి వీళ్ళందరూ కలిసి నన్ను ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పి తిట్టారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిగతా కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కలిసి. నేను అడిగిన ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న సేమ్ థింగ్, వీడియో ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు మీరు వీడియో తీస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్స్ అలౌ చేయరు. చేస్తున్నారు అనుకోండి, మీరు వీడియో ఎందుకు తీస్తారు? మీకు ఏదో ఒక సిక్స్ సెన్స్ ఉంటుంది, లేక మీకు ఏదో ఒక డౌట్ ఉంటుంది, ఒక ఏదో జరగబోతుంది ఇప్పుడు, నేను దానికోసం వీడియో తీసుకున్నాను అని చెప్పి కెమెరా ఆన్ చేస్తారు. దాని ముందు ఏం జరిగిందని ఎవరికేం తెలియదు. వీడియో ఎక్కడ స్టార్ట్ అయిందని తెలియదు. ఈ ప్రొఫెసర్ మాట్లాడుతున్నప్పుడే ఈ వీడియో అంతా స్టార్ట్ అవుతుంది. ఈ స్టూడెంట్ ప్రొఫెసర్ని ప్రొవోక్ చేశారా? ఏమైనా చెప్పాడా ప్రొఫెసర్కి? ప్రొఫెసర్ ఆయన ఒక్కరిని ఎందుకు తీసుకున్నాడు? దాన్ని మనం అడగాల్సిన ప్రశ్న. అఫ్కోర్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ని సస్పెండ్ చేశారని మీరు చెప్పినట్లు, ఆయన చెప్తే కసాబ్ అని చెప్తే ఓకే, ఇట్స్ ఆల్. కానీ మనం కూడా మాటల్లో మనం ఒక్కొక్కసారి అంటాం, ఏ నువ్వు మహాత్మా గాంధీలా మాట్లాడుతున్నా, నువ్వు రావణ్డా అని అడుగుతారు. మన మోదీ గారిని రావణని పిలిచారు, మననే మన ఖర్గే గారు. సో రావణ అయిపోతాడా మోదీ గారు? దిస్ సత్యహరిశ్చంద్రుడను అని అంటాడు క్లాస్లో ఒకసారి. మన దేవుల్ని మనం తిట్టుకుంటాం, మనం మజాక్ చేసుకుంటాం అంత. అమీర్ ఖాన్ గారు త్రీ ఇడియట్స్ లార్డ్ శివాని టాయిలెట్లో మొత్తం తిప్పాడు. ఎవరన్నా అడిగారా? ఎంఎఫ్ హుస్సేన్ సరస్వతి అమ్మని న్యూడ్ పెయింటింగ్ చేశారు, ఆయనకి సిటిజన్షిప్ ఇచ్చారు ఖతార్ వాళ్ళు. మన దగ్గర అయితే అవార్డు కూడా ఇచ్చారు చాలామంది. కానీ హిందువులకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఏముండదు. ఒక్క మనిషిని కసాబ్ అని చెప్పం కానీ అది పెద్ద ఇష్యూ అయ్యి నేషనల్ లెవెల్లో డిబేట్ జరుగుతుంది. కానీ మన దగ్గర ఎంతోమంది హిందూ అబ్బాయిలు, మీరు చెప్పినట్ల బొట్టు పెట్టుకున్నా కానీ ఒక ఆరెంజ్ షాల్ ఒక వేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దాని మీద అబ్జెక్షన్ వస్తుంది, సాఫ్రెన్ షాల్ వేసుకుని, ఎందుకంటే మీరు యువర్ హిందుత్వ ఎలిమెంట్, మీరు అది ఇది అని చెప్పేసి. నేను అడిగింది ఈ ప్రశ్నలో ఒకటే మాట, ఈ వీడియో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ వీడియో కన్నా ముందు ఏదో జరిగింది, అక్కడ ఏదో డిబేట్ జరిగింది క్లాస్లో, కానీ కట్ చేసి చూపించింది అదొక ముక్క మాత్రమే చూపించారు. దానికన్నా ముందు ఇప్పుడు డెఫినెట్గా స్టూడెంట్స్ వాళ్ళ ఎవిడెన్స్ ఇస్తారు, ఏదో ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. దానికన్నా ముందు ఆయన కోపంగా వచ్చి నువ్వు కసాబా ఇది అని చెప్పుకుంటాడు. డెఫినెట్గా ఆయన అది చెప్పకూడదు, కానీ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనం చాలామంది చెప్పేస్తాం మన అది. ఓకే, చెప్పిన తర్వాత మనకు ఒక రిగ్రెట్ ఉంటుంది, ఎందుకు చెప్పాను లేదా అని చెప్పేసి. కానీ దిస్ ఇస్ వెరీ వెరీ నార్మల్. ఒక క్లాస్ రూమ్లో కూడా ఒక టీచరు ఎవరైనా లొల్లి ఎక్కువ లొల్లి చేస్తే పిల్లల్ని తిడతారు, ఏదో చెప్పి తిడతారు. షీ డజంట్ మీన్ ఇట్, హీ డజంట్ మీన్ ఇట్. అది హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకసారి మన ఫ్రస్ట్రేషన్లో క్లాస్లో జరిగిన ఏదైనా ఆర్గ్యుమెంట్లో మనం అది చెప్పేస్తాం ఒకసారి ఆటోమేటిక్గా. నువ్వు ఎవడా, నువ్వు మహాత్మా గాంధీయా, నువ్వు ఎవడు, నువ్వు టెర్రరిస్టా అన్నారు. అయితే మాట్లాడే చాలామంది ఉన్నారు, కానీ ఇది ఒక కాంటెక్స్ట్లో తీసుకోకుండా, ముస్లిం స్టూడెంట్ ఉన్నారు దానికోసే జరిగిందంటారు. ఎంతో హిందూ స్టూడెంట్స్ ఇట్లానే జరిగిందండి, అప్పుడు ఎవరు చెప్పట్లేదు. కేరళలో ఒక ప్రొఫెసర్ జోసెఫ్ మొహమ్మద్ అని ఒక క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఏం కానీ ఆయన చేయి మొత్తం కొట్టేశారు. ప్రొఫెసర్ జోసెఫ్ మీకు తెలుసు, ఒక 20 సంవత్సరాల ముందు జరిగిన ఆయన చర్చ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక ఇమాజినరీ కాన్వర్జేషన్ క్వశ్చన్ పేపర్లో వేసినప్పుడు అది ఒక బుక్ నుంచి ప్రిస్క్రైబ్ చేసుకున్న టెక్స్ట్ బుక్ నుంచి వేశాడు ఆయన చేయకొట్టి. ఎందుకంటే ఒక్క రిలీజన్ మాత్రం, చార్లీ హెబ్డో కేసులో మనం చూసాం సాయి గారు ఫ్రాన్స్లో, ఒక రిలీజన్ గురించి మాట్లాడంగానే ఒక అందరు అగ్రెసివ్ అయిపోతారు. కానీ హిందువుల మీద ఏం చేసుకున్నా కానీ, మన దేవుళ్ళని తిట్టినా కానీ, మన దేవుళ్ళని ఏం చేసుకున్నా కానీ, మన దాంట్లో నుంచి సపోర్ట్ చేసి చాలామంది ఉంటారు దాన్ని, ఓ బాగా చెప్పారని చెప్పేసి. నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఎంఎఫ్ హుసేన్ ఉండొచ్చు, అమీర్ ఖాన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అదొక వన్ వే ట్రాఫిక్ లాగా అయిపోయింది. ఇది
డెఫినెట్గా మనం దిస్ ఇన్సిడెంట్ నీడ్స్ బి ఇన్వెస్టిగేటెడ్. ఆ వీడియో ఎవరు తీసాడో, వాడు మొత్తం వీడియో పబ్లిష్ చేయకుండా ఒక పార్ట్ ఎందుకు పబ్లిష్ చేశాడు, ఇదంతా రావాల్సింది. డెఫినెట్గా ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మనకు దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ నేను చెప్పాల్సింది ఏమంటే, ఇదే ఇన్సిడెంట్ రేపు కూడా జరగవచ్చు సాయి గారు. ఒక క్లాస్లో మీతో మాట్లాడుతున్న ఒక మనిషి స్టూడియోలో ఏదో ఒక మాట్లాడుతున్న ఆఫ్ ద కెమెరా, కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసి పెట్టేసుకొని మిమ్మల్ని మీతో ఆర్గ్యుమెంట్ చేసుకొని రేపు బయటకు వెళ్ళి రిలీజ్ చేస్తే బాగుంటుందండి? యూ కెనాట్. దెర్ ఆర్ సమ్ ప్రైవేట్ మూమెంట్స్ బిట్వీన్ యూ అండ్ మీ, ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకుంటాం. కానీ దానికి తీసుకెళ్ళి బయట పెట్టడం అంటే ఇట్స్ నాట్ రైట్. ఒక క్లాస్ రూమ్లో జరిగినప్పుడు ఎవరు రికార్డ్ చేశారు? రికార్డ్ చేసినప్పుడే ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఒక మేజర్గా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే సార్, ఒక స్టూడెంట్ని అలా అన్నప్పుడు స్టూడెంట్ చెప్పిన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, మీరు ఈ దేశంలో ఉన్న ఒక ముస్లింని అలా ఎలా అంటారు అని అంటే, అంటే ఓవరాల్గా ఒక కమ్యూనిటీ మొత్తాన్ని అందరూ అంటున్నారు, ఇలా దూషిస్తున్నారు, సో మేమందరం విక్టిమ్హుడ్లో మేము నిజంగా బాధితులుగా మేము ఉన్నాము అని చెప్పే ఒక ప్రయత్నం ఏమో. సో అలాంటిదే అయితే కనుక ఇటువైపు కూడా అలాంటి మాటలే మాట్లాడాలి. బేసికలీ నా మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు రీసెంట్గా జేఎన్యూలో బ్రాహ్మణ్ అండ్ బనియా మిమ్మల్ని అంతు చూస్తామన్నట్టుగా గోడలపైన రాస్తూ ఉన్న పరిస్థితి, అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న చాలామంది ఉన్నారు. అండ్ అనేక కమ్యూనిటీల మీద జరుగుతున్నది. అట్ ద సేమ్ టైం బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా, నువ్వు బొట్టు పెట్టుకున్నావు అని అంటే కనుక నువ్వు మతోన్మాదివి, నువ్వు హిందూ ఉగ్రవాదివి అనే వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా సౌత్ నుంచి మనం చూస్తాం చాలా మటుకు బనియా అని చెప్పేసి చాలా క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని మద్రాసి అని చెప్తారు ముందు. ఇప్పుడైతే ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు తెలంగాణ ఎక్కడ ఉంది, ఆంధ్ర ఎక్కడ ఉంది, మ్యాప్లో ఎక్కడ ఉందో తెలుసు. కానీ కర్ణాటక ఎక్కడ ఉంది, ఫస్ట్ అయితే నార్మల్ 60s లో 50s 60s లో మీరు సౌత్ అనగానే ఆ మద్రాసి మద్రాసి అంటాడు. అది అఫెన్సివ్ వర్డ్ కాదు అది, బట్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఒక ఏం చెప్తారంటే ఐడెంటిఫికేషన్ అయిపోయింది అది. అంటే మీరు సౌత్ నుంచి మద్రాసి, ఇప్పుడు గుజరాతీ వాళ్ళని ఇప్పుడు చూడండి, మీరు చెప్పినట్లు బనియా అని చెప్తారు, లేకుంటే మార్వాడి అని చెప్తారు. వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు చాలామంది వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళు ఉన్న వాళ్ళ స్టింజీ కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ మెంటాలిటీ గురించి చాలామంది చేశారు. యూ కెనాట్ డూ దట్, జనరలైజ్ చేయలేము. అండ్ ఇందాకనే మనం డిస్కస్ చేసాం డిఎంకే పార్టీ అంటుంది ఆర్యన్ పార్టీ అని చెప్పేసి బీజేపీ. అది మీరు అప్పుడు ఎవరు అడగారు ఆర్యన్, అప్పుడు ఎవరు అడగారు, అదే అడుగుతున్నాను. సో మీరు ఒక కమ్యూనిటీని డివైడ్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్ జరిగితే సరే, వీ లెట్ అస్ వెయిట్ ఫర్ ద ఎన్క్వైరీ. ఏ ఎన్క్వైరీ మనం చూస్తాం, ఎన్క్వైరీ అయిన తర్వాత దాని ఏ రిజల్ట్ వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది వస్తుంది. కరెక్ట్. యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు దానికి వెళ్ళి మళ్ళీ టీవీలో డిబేట్ పెట్టడం ఇది పెట్టడం. నిన్న కూడా నేను డిబేట్లో పాటు చేస్తే ఒక అమ్మాయి లేడీ ఆమె వచ్చి మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్. నా బీజేపీ స్పోక్స్ పర్సన్ కాదండి, నేను చెప్పిన మాటకు ఒకటే రెండు ప్రశ్నలు అడిగాను. ఆ వీడియో ఎవరు షూట్ చేశారు, ఆ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూపిస్తున్న, అక్కడి నుంచే స్టార్ట్ అయిందో దానికన్నా ముందేమైనా స్టార్ట్ అయింది, దానికి ముందు ఆర్గ్యుమెంట్ ఉండేనా? రేపు నలుగురు స్టూడెంట్స్ కలిసి అదే స్టూడెంట్ మీద అలిగేషన్ చేస్తే వీడు ప్రొఫెసర్ని తిట్టాడు అని చెప్పేసి వాట్ విల్ హ్యాపెన్? ఆ కేసు మొత్తం పోతుంది కదా. కానీ డ్యామేజ్ ఇస్ డన్, డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్ బై దెన్. డ్యామేజ్ అయిపోయింది ఆయన పాప, ఆయన మీద సస్పెన్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రొఫెసర్ జోసెఫ్ లాగా ఆయన కూడా పాపం బిఫోర్ హిస్ ప్రూఫ్స్ ఇస్ ఇన్నసెన్స్ ఏం చేయలేకపోతాం. అది దిస్ అ వెరీ వెరీ సాడ్ ఫ్యాక్ట్.